తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఏ రేంజ్ లో అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో కొణిదల రామచరణ్ నిర్మాతగా తెరకెక్కించిన ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరు మళ్లీ వెండితెరపై కనువిందు చేశారు. అయితే 10 ఏళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని, ఆయనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఆయన చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ప్రతి సెంటర్లో పాజిటివ్ టాక్ రావటమే కాకుండా విపరీతమైన కలెక్షన్లు కూడా రాబట్టింది. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఆయన స్థానం 1 అనే విధంగా 150 కోట్ల క్లబ్లో చేరారు. రైతు సమస్యలపై పోరాడే ఓ వ్యక్తిగా అదే సమయంలో ఫుల్ మాస్ దొంగ క్యారెక్టర్తో చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రంలో పాటలు కూడా హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి రాక్ మ్యూజిక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ సందర్భంగా ఫస్ట్ సాంగ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. ప్రతి పెళ్లిళ్ళు ఫంక్షన్లలో కూడా ఈ సాంగ్ ప్లే అవుతూ రచ్చరచ్చ చేసింది. తాజాగా ఓ చిన్నారి ఏడుస్తూ కూడా ఈ పాట కోరస్ పాడటం అందరినీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది. నిండా 5 ఏళ్ళు రండి సంగతి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు ఈ విధంగా దుమ్ము రేపుతుందన్నమాట.